రక్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో రక్స్ సేవిస్తున్న లేక అమ్ముతున్న అని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. నేను బాలకృష్ణుడిగా యాక్ట్ చేసిన తర్వాత నా అదృష్టం గత ఆయన ఆ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు దేవర ఎన్టీఆర్ గారి వరకు జరిగింది. అలాగే మొత్తం నా ఇండస్ట్రీలో అందరితో నేను అజాత శత్రువుగా ఉండి అందరితో సినిమాలు చేస్తూ మేమంతా వీ బిలీవ్ ద సినిమా ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మీడియా అని. కానీ నేను మాత్రం పట్టిపోలేక నేను చేసిన ప్రతి సినిమాలో అది విలన్ క్యారెక్టర్ ప్రస్థానం లాంటి విలన్ క్యారెక్టర్ అయినా ఎవడు లాంటి విలన్ క్యారెక్టర్ అయినా సామాన్యుడు లాంటి విలన్ క్యారెక్టర్. సో అలాగా ఈరోజు ఈ సంకల్పం కార్యక్రమంలో ఆ వీడియోలతో పాటు ఆయన చెప్పి ఆ వ్యాఖ్యానంతో పాటు మీ అందరికీ తప్పకుండా ఒక ఆలోచన విధానాన్ని మీలో కన్వెక్ట్ చేసి దానికి నిజంగా విజయనగరం పోలీసుకి ముఖ్యంగా జనరల్ గారికి ఎందుకంటే మేము సినిమాల్లో హీరోస్ రియల్ హీరోస్, ఇక్కడ ఉన్న ప్రతి పోలీసు రియల్ హీరో. నేను ఈ మధ్య కాశ్మీర్ వెళ్ళడం జరిగింది, అక్కడికి వెళ్తే ఒక్కొక్క సిబ్బంది వాళ్ళతో ఈరోజు వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ఈరోజు మనంతా ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. కాబట్టి ఈ పరిస్థితులు అలాగే ఎందుకంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం, చాలా క్షణికం మన జీవితం. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకు తెలియదు. దిస్ ఈజ్ రియల్. సో ఈ క్షణికమైన జీవితంలో దేశం మనకేం చేసింది కదా, దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. ప్రౌడ్గా ఏదో మన స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మనం ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఏదో చెప్పడం కాదు, అది మన నరాల నుంచి రావాలి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఎందుకంటే నేను నా స్టూడెంట్ లైఫ్ మ్యాక్సిమం ఎంజాయ్ చేశాను. నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉండేవాడిని, బాగా చదువుకునేవాడిని, అట్ ద సేమ్ టైం చేసి కాలేజ్కి రావడం జరుగుతుంది. సో చాలామంది ఇంటి నుంచి ఫస్ట్ టైం బయటకి వస్తారు, కాలేజ్లో ఎంతోమంది కలుస్తారు, కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంటల్ సూపర్విజన్ ఉండదు, పేరెంటల్ కంట్రోల్ ఉండదు, చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. డ్రగ్స్ ఇన్ కాలేజ్ అంటే డ్రగ్స్ అనేది ఏంటి, డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అది ఫస్ట్ టైం కాలేజ్లో చూస్తారు చాలా మంది. మేము కూడా చూసాము, మేము కాలేజ్లో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ స్పీకింగ్ వెరీ బాగుంది. సో ఈరోజు మేము ఇంతమంది పత్రికకి సార్ జాయిన్ అయిన వెంటనే ఈ డ్రగ్స్ మీద ఎరాడికేట్ చేయడానికి ఏ విధంగా వర్క్ చేయాలి అని చెప్పేసి చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని రూపకల్పన చేశారు. మొట్టమొదటిగా మిరాకిల్ కాలేజ్ భోగాపురం దగ్గర ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఆ రోజునే అందరినీ కూడా ఆఫీసర్స్ అందరినీ పిలిచి మీరు కూడా ఈ విధంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా బొబ్బిలిలో including counseling and support groups that can guide us towards recovery. Let's work together to create a future free from the brain out. గారు బకుల్ జిందాల్ ఐపీఎస్ గారికి, అలాగే SSS కాలేజ్ వాసుదేవరావు గారికి, మిత్రుడు చీపురుపల్లి డిఎస్పి రాఘవులు గారికి ఈ కార్యక్రమానికి చేసిన పత్రిక విలేకరులకు నమస్కారం.
మనం ప్రారంభించుకుంటున్నాం. మొదటగా వేదికను అలంకరించవలసిందిగా డిబ్యూస్ డిగ్రీ కాలేజ్ ఫౌండర్ శ్రీ రౌత్ వాసుదేవ్ గారిని వాసుదేవ్ గారిని